హలో అద్వైతిన్ గారు, సార్ నమస్కారం సార్. రాంబాణం గారు. ఏం లేదండి, చిన్న డౌట్ వచ్చింది నాకు. నేను కరెక్ట్ గా అది దానికి రిలేట్ అవ్వలేకపోయాను, కానీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్టూడెంట్ ఎవరో ఈ పాణినిది ఏదో బ్రేక్ చేశాడని చెప్పారు. దాని గురించి మీరు ఏమైనా చూసారా? మీరు చూసాను సార్. ఎక్కడ, కేంబ్రిడ్జ్ వాళ్ళు ఛానల్లోనా? ఇది కేంబ్రిడ్జ్ కి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటది. అలాగే మీరు కేంబ్రిడ్జ్ వెబ్సైట్ కి వెళ్ళినా సరే, కేంబ్రిడ్జ్ వెబ్సైట్ ఛానల్లో కూడా మీకు వాళ్ళు పబ్లిష్ చేశారు ఆర్టికల్, మీకు మనకు కనబడుతుంది. రిషి రాజ్ పోగాట్ అని చెప్పి ఇండియాలో, ఇండియాకి సంబంధించిన వ్యక్తి, అక్కడ పిహెచ్డి చేస్తున్న వ్యక్తి అనమాట. చెప్పండి సార్, ఏంటి దాని గురించి? అంటే అలా కాదు, ఇప్పుడు అది ఏ లాంగ్వేజ్ లో ఉందండి? అది సంస్కృతే కదా అష్టాధ్యాయి అంటే. సంస్కృతే సార్. అంటే అలా కాదు, మాకు ఇక్కడ యూట్యూబ్ లో కొంతమంది పెంటల్లో మూతులు పెట్టి కెలుగుతూ ఉంటారండి. అది పదో శతాబ్దంలోనే వచ్చింది, అంతకు ముందు అసలు లిపి లేదు సంస్కృతానికి అని చెప్తున్నారు. నేను అనుకుంటున్నాను మరి మరి చూస్తేనేమో కేంబ్రిడ్జ్ లేకుండా 2500 సంవత్సరాల క్రితం అంటున్నారు. ఏంటి సార్ అది? ఇది వ్యక్తి ఎవరైతే, రిషి రాజ్ పొగాట్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ పాణిని అష్టాధ్యాయి ఏదైతే ఉందో, పాణిని అష్టాధ్యాయి, అష్టాధ్యాయి అంటే 8 అధ్యాయాలతో నిండి ఉందండి. 1వ అధ్యాయంలో అంటే ఇప్పుడు రూల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అని ఉంటాయి అన్నమాట. దీంట్లో ఆ విప్రదిష్టేతే పరం కార్యం అని చెప్పి ఏవైతే మంత్రాలు ఏవైతే ఉన్నాయో, అది ఒక అల్గారిథం, ఒక పజిల్ లా ఉంటది అన్నమాట. దీన్ని ఆయన సాల్వ్ చేశాడు. సో దీన్ని ఆయన సాల్వ్ చేయడం వల్ల ఏమైందంటే, ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఏం చేసిందంటే, ఈ ఎవరు సాల్వ్ చేయలేకపోయారు 2500 సంవత్సరాల క్రితం నుంచి పాణినితో మొదలైన, అంటే పాణిని భాషా శాస్త్రానికి పితామహుడు అని చెప్తారు. ఎందుకంటే సంస్కృతమే అన్నిటికీ మూల భాష, అదే దేవభాష, అన్ని భాషలు కూడా దాని నుంచి వచ్చాయి కాబట్టి ఈ పాణిని ఎవరైతే దానికి అటువంటి అద్భుతమైన సంస్కృతానికి ఎవరైతే వ్యాకరణం రచించాడో అటువంటి గొప్ప వ్యక్తిని భాషలకి పితామహుడు, ద ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అని చెప్పి పాణిని పిలుస్తారు. సో ఇప్పుడు ఆయన ఏదైతే ఈ పజిల్ లాంటిది ఏదైతే ఉంది అష్టాధ్యాయిలో, మనకి చూస్తూ ఉంటాం కదండి, అంటే కంప్యూటర్ లో కోడింగ్ కి ఆర్టిఫిషియల్, ఈ మధ్య మనకి అందరికి బాగా పరిచయం ఉన్న పదం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి, రోబోటిక్స్ ఇవైతే, ఈ C++, జావా ఇవైతే కోడింగ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, వీటిలో బాగా సెట్ అయ్యే లాంగ్వేజ్, అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ కి బాగా సెట్ అయ్యే లాంగ్వేజ్ ఏదైనా ఉంది అంటే అది ఒక సంస్కృతమే. అవునండి. ఎందుకు అంటే ఇప్పుడు కోడింగ్ రాసేటప్పుడు మీరు మావైనే ఉంటాం అంకుల్ అంటాం, బాబైనే ఉంటాం అంకులే అంటాం. అవును. కానీ సంస్కృతం ఏదైతే ఉందో, భారతీయ భాషలు, సంస్కృతం పర్టికులర్ గా మావయ్యకు ఒక పదం ఉంటది, బాబాయ్కి ఒక పదం ఉంటది. అవును. సో ఈ కోడింగ్ రాసేటప్పుడు ఏదైతే ఉంటుందో, ఈ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఏదైతే ఉంటుందో దానికి సంస్కృతం ఒకటి యాప్ట్ గా సూట్ అవుతుంది అని చెప్పి చాలా మంది కనిపెట్టారు. సో అటువంటి పరిశ్రమ చేసేటప్పుడు ఈ పజిల్ ఏవైతే ఉందో అష్టాధ్యాయులు, దాన్ని ఈ వ్యక్తి సాల్వ్ చేశారు. చెప్పండి సార్, దేని గురించి ఏంటి డౌట్ మీకు? అదేనండి, ఇప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ 2500 సంవత్సరాలు అంటుంది కదా. అవును. మరి యాక్చువల్ గా మరి 10వ శతాబ్దం దాకా సంస్కృతిక లిపి లేదని నేను విన్నాను కదా, మీరు దాని గురించి చెప్పాలి కొద్దిగా నాకు. సార్ ఇప్పుడు మన దగ్గర గొప్ప వ్యక్తి కొంతమంది మేధావులు ఉన్నారండి, ఈడ సొల్లు అనిల్గౌడ్ ఒకడు, లేకపోతే ఆడు అక్కడ ఉన్నాడు, ఆడి పేరేంటో గుర్తురాట్లేదు కానీ ఆడు ప్రతి ఆదివారం యూట్యూబ్ లోకి వచ్చేసి సొల్లు బాగుతా ఉంటాడు, ఆడు కొండలు కదులుతాయి అని చెప్తాడు, ఆడి పేరు గుర్తురాట్లేదు సార్. ఆడొకడు అసత్యాన్వేషి, సొల్లుగాడు ఆడొకడు, వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు బుద్ధిజం ఉపయోగించుకుంటారండి. నెక్స్ట్ బుద్ధిజం ఉపయోగించి ఆడే ఆ సొల్లుగాడు ఆడేం చెప్తాడంటే, నలంద విశ్వవిద్యాలయం అసలు హిందువులదే కాదు అంటాడు, బౌద్ధులది అంటాడు. తక్షశిల విశ్వవిద్యాలయం హిందువులదే కాదు, అది బౌద్ధులది అంటాడు. సరే ఆ సొల్లు గురించి పక్కన పెడితే ఇక రెండో ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం సంస్కృతం. ఎందుకంటే సంస్కృతం ఎంత ఓల్డ్ భాష అని తెలిస్తే వైదిక సంస్కృతి, వైదిక నాగరికత అంత ఓల్డ్ అని చెప్పి డౌట్, అంటే
ప్రజలకు అంత డీప్ గా ఎవరే బాబు ఇంత అద్భుతమైన పాత నాగరికతను మనం ఇంకా పాటిస్తున్నందుకు మనం గొప్పోళ్ళు అనరని ఫీల్ అవుతామని చెప్పి, అబ్బాబ్బాబ్బాబ్బా ఏం లేదు ఇదంతా మన మొన్న వచ్చిందని చెప్పి సొల్లు కల్పించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం చేసే వాళ్ళు చాలా మంది, అంటే వీళ్ళకన్నా వీళ్ళ బాబులు ఉన్నారు వాళ్ళే సంస్కృతం ఏం పీకలేకపోయారు, కానీ రోమిల తాపర్ లాంటి వాళ్ళు, డిఎన్ ఝా లాంటి వాళ్ళు, డిడి కోసంబి అని చెప్పి వీళ్ళంతా ఉన్నారు మార్క్సిస్ట్ హిస్టోరియన్లు, వీళ్ళంతా కూడా సంస్కృతం ఏ అబ్బాబ్బి అదేం లేదు బాధ పెద్ద భాష ఏం కాదు పూర్వ భాష ఏం కాదు మొన్న మొన్నే వచ్చింది పదవ శతాబ్దం వరకు దానికి లిపే లేదు అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. ఈ సిద్ధాంతాన్ని ఎవరు నమ్మరు. నిజానికి వీళ్ళ గాలి తీసేసింది రీసెంట్ గా చెప్పుకోవాలంటే కేంబ్రిడ్జ్ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పింది. ఇప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ యొక్క వెబ్సైట్ లోకి మీరు కనుక వెళ్ళి చూస్తే cambridge.org అని ఉంటుంది, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అని కొడితే వచ్చేస్తుంది వెబ్సైట్. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు దీని గురించి ఆర్టికల్ ఒకటి పబ్లిష్ చేస్తారు, దాని గురించి చదివితే మీరు పాణిని 500 BCE అంటే 500 BCE టైంకి చెందినోడు. అంటే ఇప్పటికి 500 BCE అంటే ఇప్పుడు 2000 సంవత్సరాలు కలపండి 2022 దగ్గర దగ్గర 2522 సంవత్సరాల క్రితం ఆయన సంస్కృతాన్ని చదువుకుని దానికి వ్యాకరణం రచించారు. అంటే సంస్కృతం అంతకన్నా ముందుంది. అర్థమైందా మీకు? ఆయనైతే సృష్టించింది కాదు కదా. కాదు కదా, భాషలో రాశాడు కాబట్టి. మరి మీకు అందరికి మీకు డౌట్ రావచ్చు, అరే మరి పాణిని ఎక్కడ నేర్చుకున్నాడు రా అని చెప్పి. పాణిని తక్షశిల విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశాడు. ఆయన పేరు, ఆయన యొక్క అంటే ఆయన యొక్క గురువు పేరు, ప్రొఫెసర్ పేరు వర్ష అని ఉంటది. ఆయన పేరు వర్ష అండి. ఈయన ఆయన దగ్గర నేర్చుకున్నాడు అనమాట. నేర్చుకుని స్కాటర్డ్ గా ఉన్న ఏదైతే ఉందో దానికి వ్యాకరణాన్ని రచించడానికి ఆయన పూనుకున్నాడు పాణిని. ఇది ఎవరు చెప్పారు? శ్రీ అద్వైతన రామబాణం గారు చెప్పిన సొల్లు కాదు ఇది. స్వయంగా 7వ శతాబ్దంలో వచ్చిన హుయెన్ సాంగ్ ఎవరైతే ఉంటారో, చైనీస్ స్కాలర్స్ ఉంటారు కదా భారతదేశానికి వచ్చారు, హుయెన్ సాంగ్ ఆ క్రానికల్స్ లో, అంటే ఆయన ఏదైతే తిరిగాడో ఆ యొక్క పట్టణాలను వాటిని దర్శిస్తూ బుద్ధిస్ట్ పట్టణాలు దర్శించడానికి వచ్చాడు, ఆయన రాసుకున్నాడు. అరే బాబు ఇక్కడ ఒక నేను ఒక ఈ పట్టణానికి వచ్చాను, ఇక్కడ పాణిని విగ్రహం ఊరి నడిబొడ్డులో నిలబడి ఉంది, వీళ్ళ యొక్క గురువు పేరు వర్ష, ఈయన తక్షశిలలో విద్యాభ్యాసం చేశాడు, ఇటువంటి గొప్ప వ్యక్తిని చూసుకునే నా జన్మ ధన్యమైందని చెప్పి హుయెన్ సాంగ్ ఆయన యొక్క క్రానికల్స్ లో రాసుకున్నాడు. మరి ఇప్పుడు 2500 సంవత్సరాల క్రితం ఈ భాష, ఆ భాష సంబంధించిన నిగూఢమైన పజిల్స్ లాంటివి ఉంటే ఆ భాష ఎప్పుడు పుట్టి ఉండొచ్చు? అంటే 2500 సంవత్సరాల క్రితం పూర్వమే ఉండొచ్చు కదా, అంటే ఇప్పటి నుంచి లెక్కేస్తే. మరి ఆగండి, ఇక్కడ చిన్న బ్రేక్ ఇస్తున్నాను. చెప్పండి సార్. ఇది 2500 సంవత్సరాలు, దాని ముందు ఎప్పుడు పుట్టింది అంటే అదట్టా కుదురుతుంది. ఇప్పుడు వాళ్ళకి 6000 సంవత్సరాలు భూమి పుట్టి అందులో మళ్ళీ ఒక 1500 సంవత్సరాలు కట్ చేస్తే అక్కడి నుంచి మళ్ళా మానవ నోవగారి పడవ దగ్గర నుంచి ఇవి సృష్టి జరిగింది అనుకోవాలి. అంటే ఏదన్నా సరే చరిత్ర మొత్తం 4500 సంవత్సరాల్లో తిప్పించాలి కాబట్టి దీన్ని 5వ శతాబ్దానికి తెచ్చేసారు. అవునండి అవును, అందుకే కదా. ఇప్పుడు సార్ ఒకటి బెట్నా డ్రెస్సులు అనే వ్యక్తి ఒక బుక్ ఒక గాడ్స్ డెల్యూజన్ అనే బుక్ ఉంటుంది, గాడ్స్ డెల్యూజన్, దాంట్లో ఒక మాట చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే ఎప్పుడెప్పుడైతే నాగరికత పెరిగి ప్రజలు స్వయం ప్రతిపత్తితో స్వయం మేధాశక్తితో ఆలోచించడం మొదలు పెడతారో ఈ క్రైస్తవ మతం కుప్పకూలిపోతుంది అని చెప్పి రాశాడు ఆయన. కానీ ఇప్పుడు పెరిగిపోతుంది అంటే అర్థం ఇంకా కొత్తలోకి వెళ్ళిపోతున్నారు జనం. అట్లాంటి వాళ్ళని ఏం చేయలేరండి ఎవరు. ఇప్పుడు అలాంటి వాళ్ళలో విషం నింపడానికే కదా ఇప్పుడు అనిల్ కుమార్ లాంటి వాడో, లేకపోతే ఈ రోమిల తాపర్ లాంటి వాడో, లేకపోతే వీళ్ళకి కొంతమంది ఉన్నారు, వాళ్ళ కొంతమంది ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళంతా ట్రై చేసేది ఎందుకు, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడున్న కల్చర్ని కానీ ఇక్కడున్న వాటిని కానీ డిస్మెంటిల్ చేసేయాలి. దానికి ఉన్న ప్రధానమైన శత్రువు ఏంటంటే ఈ కల్చర్ని డిస్మెంటిల్ చేసే క్రమంలో సంస్కృతం. అవును. మరి ఇప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చెప్తుంది, ఇప్పుడు కేంబ్రిడ్జ్ ఏమి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ ఏం కాదు, లేకపోతే ఆడేమి కేంబ్రిడ్జ్ సంబంధించిన వాడు హిందూ ఏం కాదు. ఇప్పుడు ఆడే చెప్పాడు పాణిని 500 సంవత్సరాల క్రితం, ఇప్పుడు వెళ్ళాడు శంకనాక్తారు వీళ్ళంతా,
2500 సంవత్సరాల క్రితం ఈ పజిల్ ఉంది అన్నాడు. మరి నువ్వు 2500 సంవత్సరాల క్రితమే ఈ సంస్కృతానికి లిపి ఉండి దానికి సంబంధించిన పాణిని వ్యాకరణం రచించి దాంట్లో నిగూఢమైన అర్థాలతో పజిల్స్ లాంటివి ఉంటే మరి నువ్వు 10వ శతాబ్దంలో అంటే మొన్న 1000 సంవత్సరాల క్రితమే సంస్కృతానికి లిపి వచ్చిందని ఎట్లయితో మరి కేంబ్రిడ్జ్ చెప్పినట్టు ప్రకారం పాణిని ఏ లిపిలో రాశాడు? మరి పాణిలిలో ఏ లిపిలో రాసిన దాన్ని ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో ఈ ఋషి అనే వ్యక్తి దాన్ని డీకోడ్ చేశాడు. అంటే జనాలకి జనాల గొర్రెలు మనం ఏం చెప్పినా వింటారు అనే ఉద్దేశం తప్ప ఇంకేం లేదండి. అదే కదా చెప్తున్నాను సార్, ఇప్పుడు చెప్పుతో కొట్టినట్టు చెప్పుకి పేడ రాసి కొట్టినట్టు చూపించింది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అరే బాబు వీళ్ళు చెప్పేవన్నీ సొల్లు అని చెప్పి ఇప్పుడు అర్థమైపోతుంది కదా. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 10వ వరకు లిపి లేదంటాడు ఒకడు, అవును బ్రాహ్మీ లిపి నుంచి ఉపయోగించుకుని రాస్తే కానీ లేదంటాడు ఒకడు ఉందరా అంటే దేవనాగరి లిపి కన్నా సంస్కృతానికి ముందు రాశారు, అది బ్రాహ్మీ లిపిలో ఉంటే ఉండొచ్చు అని చెప్పి అబద్ధం ఆడాడు ఈ బండానీలు. ఇప్పుడు రోజుకు మాట మాట్లాడతాడు, జనాల మీద విషయాన్ని నింపే ప్రయత్నం చేస్తాడు, జనాల మెదడులో పేడ నింపే ప్రయత్నం చేస్తాడు, వీడికి సాయం గంతకు తగ్గ బంత అన్నట్టు ఆడొకడు, ఆ సుత్తిగాడు ఒకడు, ఆడ ఆదివారం వస్తాడు, ఆడు సుత్తి అంత చెప్తాడు, ఆడైతే మరీ విచిత్రమైన వ్యక్తి అండి, ఆడ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.